ఈ గ్రామ వాస్తవులు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను 2005 నుంచి చూస్తున్నా ఇవాళ కాదు ఈ 2005 లో నాజండ్ల మండలానికి వచ్చాను అప్పటి నుంచి నాకు తెలుసు కనుక వారు చేస్తున్నటువంటి సేవలు ప్రతి క్షణము నేను ఇక్కడి నుంచి చూస్తూనే ఉన్నాను వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాటన్నింటినీ పరోక్షంగా మేము చూస్తున్నా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా చూస్తూనే ఉన్నాం అయితే మా చిన్న అబ్బాయి మాత్రం ఇద్దరు అబ్బాయిలు కూడా నాదెండలోనే చదివారు నాదెండ్ల హై స్కూలే ఇద్దరు నాదెండ్ల నుంచే జిల్లా టాపర్స్ ఒకటి ఫస్ట్ ఒకటి సెకండ్ అలాగే ఇద్దరు ట్రిపుల్ ఐటీ నుంచి కూడా ఇద్దరు ఎంటెక్ చేశారు ఇద్దరు బెంగళూరులోనే ప్రజెంట్ ఒకటి ఉద్యోగం ఒకళ్ళు పిహెచ్డి చేస్తున్నారు చిన్న అబ్బాయి మాత్రం డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారి దగ్గర ఒక ప్రైజ్ అందుకున్నాడు ఏదో మధ్య లక్ష్మి గారు 10th క్లాస్లో మంచి వచ్చినప్పుడు ఇద్దరికి ప్రైజ్లు ఇస్తారు పెద్ద ఆయన 7th లోను 10th లోను రెండింటిలో అందుకున్నాడు చిన్న ఆయన 10th క్లాస్లో ఇక్కడ ప్రోగ్రామ్ జరిపినప్పుడు డాక్టర్ గారు ఒక ప్రశిక్షణ ఒకటి ఇచ్చారు ఏంటంటే ఎవరికైనా పేరెంట్స్ మీ పేరెంట్స్ కానీ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఆర్థోపెడిక్గా ఇబ్బందులు వస్తే తొలగించడానికి వీలుగా అని ఒక ఇది ఇస్తే ఆ కార్డు పట్టుకొని వాళ్ళ అమ్మమ్మని తీసుకెళ్ళి ఇచ్చి గుంటూరు తీసుకెళ్ళేలా చూపించారు అది ఆయన యొక్క దాసత్వ లక్షణానికి నిదర్శనమని ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నటువంటి మధ్య లక్ష్మయ్య గారి కంపెనీ తరఫున వెంకటేశ్వర గారు లలిత గారు అలాగే గౌరవనీయులు పెద్దలు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ గారు కెలంపల్లి సుందర గారు అలాగే ప్రస్తుత మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పెద్దలు ఉలేటి వెంకటేశ్వరరావు గారికి అలాగే పెద్దలు డాక్టర్ గారు రంగారావు గారికి రమణ గారి కుమారులు వారికి అలాగే పెద్దలందరికీ ముందుగా నమస్కారం సుమాంజలి తెలియజేస్తూ ఇందాక రంగారావు గారు చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు చెబితే చరణం అవుతుంది చెప్పింది చెబితే అవి చెప్పకుండా ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను మదర్ సెరిసా చెప్పేటువంటి మాటల్లో మదర్ సెరిసా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆ పేరు ఈరోజు వినపడుతుంది అంటే ఒకే ఒకటి సర్వీస్ టు పేషెంట్ ఈజ్ సర్వీస్ టు గాడ్ ఆ మోటో అదే సర్వీస్ టు పేషెంట్ ఈజ్ అ సర్వీస్ టు గాడ్ ఎవరైతే పేషెంట్గా ఉంటారో వాళ్ళకి సేవ చేస్తేనే భగవంతుడు సేవ చేస్తాడు మనం మామూలుగా అయితే మాధవ సేవే మానవ సేవ అంటాం మానవ సేవే మాధవ సేవ అంటాం కానీ ఆ మోటో అది కాదు సర్వీస్ టు పేషెంట్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అలా ఒక్కళ్ళతో ప్రారంభం చేసి ఆమె ఒక్కదాంతో ప్రారంభమై ఇవాళ విశ్వవ్యాప్తంగా ఆ ఫౌండేషన్ ఉంది అంటే సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయటం మొదలు పెడితే అందరూ దాన్ని ఆదర్శంగా తీసుకొని చేస్తారు దానిలో భాగమే ఈరోజు కూడా ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు వస్తున్నారంటే అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆ మాతృమూర్తి విగ్రహం ఇక్కడ ఉండాలి ఉండాలి మన స్కూల్లో కూడా పెట్టించాం సో అలాంటి వ్యక్తులను మనం నిరంతరం స్మరించుకుంటేనే మనం ఇతరులకి సేవ చేయగలుగుతాం ఉన్న దానిలో 10% సేవ చేయాలనే సేవకి ఉపయోగించాలనేది నేను చెప్పేటువంటి నినాదం నేను విన్నటువంటి నినాదం నేను కూడా ఫాలో అవుతానండి నా పిల్లలకు కూడా అదే చెప్పాను నా పిల్లలకు కూడా చదువుతున్నా కూడా వాళ్ళకున్న దానిలో ఎంత కొంత వాళ్ళకి స్టైఫండ్ వచ్చింది స్టైఫండ్లో వచ్చి కూడా సహాయం చేయాలి రామకృష్ణ ఫౌండేషన్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు వాటిలో చిన్న ఆయన చాలా ఎక్కువగా పాల్గొంటాడు కాబట్టి వాటికి ఎక్కువగా ప్రతి సంవత్సరం విరాళం ఇస్తుంటారు మా ఇంట్లో నుంచి కానీ లేదా పిల్లల నుంచి కానీ సో అలాగ పేదలకు మనం సహాయపడాలనేటువంటి ఒక లక్షణం ఉండాలి అలవర్చుకోవాలి అలా మరి డాక్టర్ గారిని చూసి మనం ఇంకా నేర్చుకోవాలి మనం తొలి దశలో ఉన్నాం ఆయన చూసి నేర్చుకోవాలి నేర్చుకొని దాన్ని సమాజంలో ఉన్నటువంటి అందరికీ మనం ఉపయోగపడాలి మనొక్కళ్ళ స్వార్థం ముఖ్యం కాదు సమాజంలో మనం ఎంతమందికి ఉపయోగపడితే అంత జీవితానికి విలువ భగవంతుడు మనకి జీవితం ఇచ్చింది ఇతరులకు సేవ చేయడం అంతేకాని మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కాదు మనల్ని మనం ఉద్ధరించుకుంటే మనమే పెద్దవాళ్ళు అయితే వచ్చే ఉపయోగం అయితే నాకు తెలుసులేదు ఇవాళ నేను రిటైర్ అయి ఉండాల్సిన అండి కానీ యాదృచ్ఛికంగా 2 సంవత్సరాల కష్టంలో ఉన్నాను అది వెంకటేశ్వర గారికి తెలుసు జనవరిలో రిటైర్ అవ్వాలి లెక్క అయితే 2024 వరకు
పొడిగించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి భాగ్యం నాదోనే పొడిగించారనుకుంటున్నాడు. మరి దివ్యాంగులకు సేవ చేయటువంటి చాలా 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 అది అన్నిటికన్నా ఎక్కువ విలువైంది అనమాట. అందులో ఉన్న వాళ్ళకి సేవ చేయటం